హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 394 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూస్. సో ఈ ఇంటర్వ్యూస్ కోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమి అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇవి వచ్చేసి పూర్తిగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డేట్స్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే 28, 29, 30 and 3rd June వరకు జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే దీనికి గాను ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్న విషయానికి వస్తే బిఎస్సీ కెమిస్ట్రీ, బిఏ, బీకామ్, ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎంఎస్సీ అంటే ఎంఎస్సీ లో కెమిస్ట్రీ కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ గాను వీళ్ళతో డిపార్ట్మెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చర్చించుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ క్వాలిఫికేషన్స్ కోసం వీళ్ళు అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే 28th నాడు ట్యూస్డే రోజు జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ ఇప్పుడు మనం గమనించినట్లయితే వెన్యూలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి పుణ్యగిరి డిగ్రీ కాలేజ్, అరకు, విశాఖపట్నం రోడ్, శృంగవరపు కోట, ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి లొకేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ 28th నాడు, టైమింగ్ ఇప్పుడు గమనించుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ 29th నాడు వెన్స్డే విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించిన వెన్యూ చూసుకున్నట్లయితే సాయిరాం జూనియర్ కాలేజ్, ఇట్ మీన్స్ డిగ్రీ కాలేజ్, బైపాస్ రోడ్, పార్వతీపురం, ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి లొకేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 30th May అంటే కమింగ్ థర్స్డే రోజు మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించిన వెన్యూ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వాల్కర్ క్లబ్, సాలూర్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ జూన్ 3rd నాడు అంటే నెక్స్ట్ మండే రోజు కూడా ఇంటర్వ్యూస్ జరగడం జరుగుతుంది. అది వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ వెన్యూ ఇప్పుడు మనం గమనించినట్లయితే SGS కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ అప్లైడ్ సైన్సెస్, శ్రీరామ్ నగర్, గరివిడి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి వెన్యూ కింద మనం చర్చించుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఈ 4 డేస్ ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి కాబట్టి ఈ లొకేషన్స్ కి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ డేట్స్ లో వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో హెట్రోకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి venkatagopi.v@hetrodrugs.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇది ఓన్లీ ఫ్రెషర్స్ కోసమే అడుగుతున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇక్కడ ఎలాంటి చోటు ఉండదు. సో ప్రతి ఒక్క ఫ్రెషర్ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఏపీలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం హైదరాబాద్ లో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం ఏపీలో కానీ అటు హైదరాబాద్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి MSN లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 28th May 2019 జరుగుతుంది, అంటే ట్యూస్డే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ ఏంటి అన్న విషయానికి వస్తే క్వాలిటీ అజ్యూరెన్స్ మరియు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు.
పూర్తిగా ఫార్ములేషన్ డివిజన్. సో ఫార్ములేషన్స్ కి అది కూడా ఫ్రెషర్స్ కి చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూస్ కి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు, అది కూడా ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయానికి వస్తే 2018 and 2019 లో ఎవరైతే పాస్ అవుట్ అంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే వీళ్ళు ఏ వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కోసం, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయానికి వస్తే బిఫార్మ మరి ఎంఎస్సీ చేసిన ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ ఫ్రెషర్స్ కూడా 2018 and 2019 వాళ్ళని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం 2019 రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వర్క్ లొకేషన్ విషయానికి వస్తే ఫార్ములేషన్ యూనిట్ 2 కొత్తూరు అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ 28th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి MSN ల్యాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే జరుగుతున్నటువంటి ఫార్మ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సాహితి డ్రగ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 29th May 2019 జరుగుతుంది. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడలో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ బిహైండ్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ MSK మిల్ రోడ్ కాలాబుర్గి అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ వీళ్ళు అడుతున్న డిపార్ట్మెంట్ ఏంటి అన్న విషయానికి వస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సీ కెమిస్ట్రీ కానీ బిఫార్మసీ కానీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ట్రైనింగ్ గాను లేదంటే కెమిస్ట్రీ గాను అడగడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే 1 to 2 years వరకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ వచ్చేసి హమ్నాబాద్ బీదర్ డిస్ట్రిక్ట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ కిందకి వస్తే 20 vacancies కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ అని చెప్పొచ్చు. అటు ఫ్రెషర్స్ కానీ ఇటు ఎక్స్పీరియన్స్ కానీ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు కండక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి మిస్టర్ శ్రీనివాస్ కులకర్ని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఈ 29th నాడు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో సాహితీ డ్రగ్స్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hrsahithi84@gmail.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ సివి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ, 1 passport size ఫోటోగ్రఫీ, ఆధార్ కార్డ్ కాపీ తప్పనిసరిగా మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లైక్ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్ మరియు లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సి ఉంటే డాక్యుమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం కర్ణాటకలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మాగ్నా హెల్త్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ అలాంటి డేట్ కానీ టైం కానీ వెను కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళెడుతున్నటువంటి పొజిషన్ ఏంటి అన్న విషయానికి వస్తే మెడికల్ కంటెంట్ రైటర్ మరియు మెడికల్ కంటెంట్ డెవలపర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అంటే రెండు రకాల పోస్టుల కోసం అడుగుతున్నారు. అండ్ చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి, అది కూడా లొకేషన్ విషయానికి వస్తే బెంగళూరులో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సాలరీ చూసుకున్నట్లయితే 3 to 7 lakhs పర్ యానమ్ అని ఒక క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 years కానీ అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎం ఫార్మా, ఫార్మ్ డి మరియు బీడిఎస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫార్మ్ డి వాళ్ళకి చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా
ఏమైనా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ కావాల్సినటువంటి సివి సెలక్షన్ విషయానికి వస్తే వీళ్ళు అడుగుతున్న మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే HR@magnahealthsolutions.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, పైన చర్చించుకున్న క్వాలిఫికేషన్, డిపార్ట్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మాగ్నా హెల్త్ సొల్యూషన్స్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా మెడికల్ కంటెంట్ రైటర్ మరియు మెడికల్ కంటెంట్ డెవలపర్ కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తుంది, తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు ఎఫర్ట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.